हाई फ्रेंड्स, ना पेर श्रीकांत गंगा विथ एसआरके यूट्यूब चैनल। फ्रेंड्स, इवा मैं माटाकोटे कुंडा गुर्तलु अंटे इंत मन पूर्वीकुलु पूर्वीकुलु अंटे मन पूर्वीकुलु कादु राजालु महाराजालु मामूलुगा एवरैना दंडयात्र चेसिनप्पुडु भारी मोत्तंलो गुप्त निधुलु अयिते दासपेडतारु कदा, बंगारान्नि डब्बुनि मोत्तं दासपेडतारु कदा, वज्रालु వజ్రవాడి యూరియా మాణిక్యాలు అంటారు చెప్పేసి, అలాంటి పెద్ద పెద్ద గుప్త నిధులు ఉన్న దగ్గర ఇలాంటి సింబల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన దేశం మట్టు కానీ కాదు, మొత్తం ఇంటర్నేషనల్గా మొత్తం ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా కానీ ఈ గుర్తులు మాత్రం కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి అప్పటి గుర్తులు కాబట్టి. నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ గమనించే వినండి, ఇది పెద్ద పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి గుర్తులు ఉంటాయి. మళ్ళీ కొందరు మళ్ళీ కామెంట్ చేస్తారు, ఇలాంటివి మేము చూసినాము, ఇలాంటివి ఏముండదు, ఇలాంటి ప్రపంచం మొత్తం ఉంటాయా, మన సాంప్రదాయం బయట ఉందా అని చెప్పేసి అంటారు. నేను ప్రతి ఒక్క ఏరియాది కూడా నేను ఈ ఫొటోస్ తీసి నేను పెడుతున్నా ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ ఈజిప్ట్ నిషాన్స్ కూడా పెడుతున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ జనరల్ నాలెడ్జ్ గురించి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఈ జనరల్ నాలెడ్జ్ గురించి ఈ నిధులన్న జోలికి వెళ్ళకండి, ఇది చాలా డేంజరు. ఇది జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇలాంటి గుర్తులు ఏమైనా ఉన్నా కానీ ఆ చుట్టుపక్కల ఈ భారీ మొత్తంలో నిధులు ఉన్నట్లు గుర్తు ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు ఒకసారి మనం తిరుపతిలో చూసాము, శేషాచలం అడవుల్లో ఇలాగే ఒక శివలింగాన్ని ఆ త్రిశూలాన్ని గుర్తును పట్టుకొని తన సొరంగాన్ని ఒక 8-9 అడుగులు తవ్విండు. సేమ్ అలాంటి ఇదే ఈ గుర్తులు ఫ్రెండ్స్. ఇవి ఈ గుర్తులు ఉన్న దగ్గర భారీ మొత్తం నిధులు ఉంటాయి. కాకపోతే ఇలాంటి దాంట్లో ఎప్పుడు పడకండి, ఎప్పుడు దీని జోలికి వెళ్ళకండి. నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే చెప్తున్నా. ఇవి మీరు ఈ ఫొటోస్లో మన వీడియోలో ఈ ఫోటో చూసేవి ఏంటంటే కొండ గుర్తులు. ఈ గుప్త నిధులు భారీ మొత్తంలో ఉండే దగ్గర ఈ ఉండేటి కొండ గుర్తులు ఫ్రెండ్స్. నా ద్వారా మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, మామూలుగా మన పొలంలో కానీ బయట కానీ మన నిధులు చూస్తూ ఉంటాం కదా, అంటే నిధి ఉందని మనకు అనిపిస్తుంది, ఇక్కడ నిధి ఉంది మనం తీయాలి ఎవరికైనా చెప్పాలి అని చెప్పేసి మన నలుగురిని మనం పోగు చేస్తూ ఉంటాం. ప్రతిసారి ఆ లొకేషన్కి వెళ్ళి ఇక్కడ నిధి ఉంది అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం. అలాంటి తప్పు పని ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కసారి మనం వెళ్ళిన దగ్గరికి ఇంకోసారి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ నిజంగా నిధి ఉండి ఉంటే, మన వల్ల దానికి ఆపద ఉండి ఉంటే మాత్రం అది మన వదలదు, మనశ్శాంతికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, మన ఇంట్లో సుఖశాంతులు లేకుండా చేస్తుంది, ఏదో రోగాన బారిన పడేస్తుంది. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక నిధి పెట్టిన తర్వాత వాళ్ళ ఆత్మ అన్నది చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మ దాంట్లో ఇంపడం జరుగుతుంది. అలాంటప్పుడు అది ఎలాంటి ఆవేశంలో ఉంటుందంటే ఫ్రెండ్స్, తను చేసుకున్న పాపాలు, తను చేసిన అన్యాయం, ఎవరైనా బాధ పెట్టుంటే అవన్నీ తలుచుకొని దాంట్లో ఉండి వెళ్ళలేక బయటికి వెళ్ళలేక లోపల ఉండలేక బాధపడుతుంటుంది. అలాంటి టైంలో నువ్వు దాన్ని గుచ్చి ఇక్కడ నిధి ఉంది, ఇక్కడ నిధి ఉంది, ఇక్కడ నిధి ఉంది అని చెప్పేసి గుచ్చినప్పుడు అది మనశ్శాంతి, అది ఇంకా దాని ప్రభావం ఎలా ఉంటుంది ఇంకా మీరే గమనించుకోవచ్చు ఏ రూపంలో ఉంటుందని. అందుకని మీరు ఒక దగ్గర ఉంది అన్నప్పుడు 10 మందిని జమ చేస్తుంటారు, ఇక్కడ ఉంది తీద్దాం, ఇక్కడ ఉంది ఏదైనా చేద్దాం, ఇక్కడ ఉంది చేద్దాం అని చెప్పేసి. ఈ తప్పు మాత్రం చేయకండి, ఎందుకంటే నేను కుద్ అనుభవించాను. నేను ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, మనం దేని దగ్గర తీయాలనుకున్నప్పుడు 1-2 మాటలు అయిపోవాలి, లేదంటే నువ్వు దానికి వెళ్ళి నేను చేస్తాను నీ వల్ల దానికి ఆపద ఉన్నప్పుడు. సపోజు మనం దొంగలం కాదు, ఒక ఏరియాలో దొంగలు పడుతుండ్రు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ దొంగలు ఎట్లనే వస్తారు అని చెప్పేసి కాపు వస్తారు. అలాగే మనం వెళ్తామన్నప్పుడు అది అలర్ట్గా అయి ఉండి మనశ్శాంతి లేకుండా రోగాల బారిన పడేటట్లు, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేటట్లు, ఏదో ఒక ప్రాబ్లమ్ సృష్టించేటట్లు, లేని తప్పులు ఇరికించేటట్లు దాని ప్రయత్నం వచ్చేస్తుంది. అందుకని ఫ్రెండ్స్, మీరు ఏం చేసినా కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నా తరపున నేను కొన్ని
తెలియదు తెలుసుకొని చెప్తున్నా, కొన్ని అనుభవించి చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియో చూసే వాళ్ళు డబ్బు సంపాదించుకుందామన్న ఆలోచనతో చూస్తారు కాబట్టి వాళ్ళకు నేను ప్రతి వీడియోలో ఎంతో కొద్దిగా నేను ఐడియా ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంద్రజాలం అని చెప్పేసి ఒక తాంత్రిక బ్రొక్కు ప్రకారం రావణాసురుడికి మన శంకరుడు ఈశ్వరుడు డబ్బు ఎలా సంపాదించాలి, లక్ష్మిని ఎలా ఆకర్షించాలని చెప్పేసి ఆ రావణాసురుడికి చెప్పింది నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మన సాంప్రదాయం ప్రకారం డబ్బు ఎలా సంపాదించాలి అన్నది, ఎక్కడైనా ఒక కాకి ఒక నీళ్ళలో స్నానం చేస్తుందంటే గమనించండి, కాకి నీ ఏదన్నా నీళ్ళలో స్నానం చేస్తుందంటే ఆ నీళ్లు తీసుకొని వచ్చి మన ఇంట్లో చల్లాలి. చల్లినప్పుడు మన ఇంట్లో ఏ దరిద్ర దేవత ఉన్నా కానీ, దరిద్ర లక్ష్మి ఉన్నా కానీ, ఏ దరిద్రం ఉన్నా కానీ, శని బాధలు ఏమున్నా కానీ, ఎందుకంటే కాకి శనీశ్వరునికి వాహనం కాబట్టి శని బాధలు ఏమున్నా కానీ ఆ బాధలు పోతాయి ఫ్రెండ్స్. లక్ష్మీ తల్లి అన్నది మనల్ని ఆకర్షించడం జరుగుతుంది. రెండవది ఫ్రెండ్స్, ఉడత. ఎక్కడైతే ఆడుకుంటూ పాడుకుంటూ తవ్వుకుంటూ హ్యాపీగా ఉంటుందో ఉడత, ఆ మట్టిని మనం కొద్దిగా తీసుకొచ్చి మన గల్ల పెట్టెలో మన డబ్బు దాస్తాం కదా, దాంట్లో కొద్దిగా మనం ఆ దుమ్మునైతే ఉంచుకున్నట్లయితే, ఎందుకంటే ఉడత అంటే మీకు తెలుసు అంత చిన్నదైనా కానీ అప్పుడు రామాయణంలో రాముడికి సహాయం చేసింది, ఆ రాముడు దాని మీద పెట్టిందే ఆ గీతలు అని చెప్పి ఉడత పైన ఉండే ఆ గీతల్ని మనం అనుకుంటాం. అందుకే అది కూడా దాన్ని చూసి కూడా లక్ష్మీ తల్లి ఆకర్షితురాలవుతుందని చెప్పేసి మన సంప్రదాయంలో రావణాసురుడికి మన శంకరుడు తపస్సు చేసినప్పుడు డబ్బుని ఎలా సంపాదించాలి, లక్ష్మీ తల్లిని ఎలా ఆకర్షించాలి అని అడిగినప్పుడు ఇంద్రజాలం అని చెప్పేసి బుక్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేనేం ఫేక్ చెప్పట్లేదు, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, నేను ఫేక్ చెప్పను, ఉన్నాయి మాత్రం చెప్తాను. నేను ఫేక్ చెప్పాలనుకుంటే రోజుకో వీడియో చేయొచ్చు, నేను ఇట్లా నెలకో వీడియో కాదు ఫ్రెండ్స్. అలా చేసినప్పుడు డబ్బు అన్నది మనకు కలిసి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఛానల్ చూసే వాళ్ళు డబ్బు గురించి డబ్బు సంపాదించిన ఆలోచన తోటి చూస్తారు కాబట్టి వాళ్ళకు నేను ప్రతి ఒక్క వీడియోలో చిన్న చిన్న సొల్యూషన్స్ మన సాంప్రదాయబద్ధంగానే సాంప్రదాయంగా జరిగేవి మాత్రం నేను చెప్తాను, మీరు గమనించండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో నాకేంటంటే అగనిస్ట్గా కామెంట్లు పెట్టేవాళ్ళని తప్పితే నాకు బాగా ఎంకరేజ్మెంట్గా కామెంట్లు ఎవరు పెట్టట్లేదు ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళు కూడా సరిగ్గా లైకులు చేయట్లేదు ఫ్రెండ్స్. నాకు లైక్స్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు నేను మంచి మంచి వీడియోస్ పెట్టగలుగుతాను, నేను మంచి మంచి చేయగలుగుతాను ఫ్రెండ్స్. చూడండి, మనం ఏ చూస్తూనే ఉన్నారు మీరు ఫొటోస్. గుప్త నిధులు మళ్ళీ మళ్ళీ చెప్తున్న భారీ మొత్తంలో ఉన్న దగ్గర ఇలాంటి గుర్తులు ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే వీటి జోలికి మాత్రం వెళ్ళకండి. చిన్న చిన్న నిధుల పైనే చాలా చాలా శక్తివంతమైన శక్తులు ఉంటున్నాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు పెద్ద పెద్ద నిధుల జోలికి వెళ్ళకండి. దీని దగ్గరికి వెళ్ళాలంటే కరెక్ట్ తాంత్రికులు ఉండాలి. తాంత్రికులు మనం మన దగ్గరికి రారు కాబట్టి ఇలాంటి జోలికి వెళ్ళకండి. ఏదో చిన్న చిన్న ఉంటే బట్ ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే నేను జనరల్ నాలెడ్జ్ గురించి మాత్రమే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది, ఈ గుర్తులు చూపించడం జరుగుతుంది. నేషనల్ మొత్తం ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో అయినా కానీ ఇలాంటి గుర్తులు ఉంటాయి. ఎందుకంటే మన పూర్వీకులది కాబట్టి ప్రతి ఒక్కటి నేను తీసుకొచ్చి ఇమేజెస్ మీకు పెడుతున్నా ఫ్రెండ్స్. ఇలాంటి గుర్తులు ఉన్న దగ్గర గుప్త నిధులు కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నాకు షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.